అందరికీ నమస్కారం అండి. ఈనాటి నాయ కార్యక్రమంలో చాలా రకాలైన అంటే సెగ్మెంట్స్లో మీరు ఇంట్రడ్యూస్ చేస్తారు, బట్ టుడే ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఇంటర్వ్యూ అండ్ ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ. టుడే మై గెస్ట్ నేమ్ ఈజ్ నటరాజ్ గారు, ఇస్ విత్ మీ రైట్ నౌ. రాజ్ ఇన్ఫర్మేటికా నుంచి, రాజ్ ఇన్ఫర్మేటికా ఎప్పుడు స్థాపించబడింది, అలాగే దానికి సంబంధించిన ఇన్ఫర్మేటికా గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం నటరాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. నటరాజ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఒక్కసారి నాకు తెలుసు మీ గురించి, మా వ్యూవర్స్ అందరి కోసం మీ ఇంట్రడక్షన్ ఒకసారి ఇస్తారా? ఎస్ అండి. నా పేరు నటరాజ్. నేను హిందూపూర్ నుంచి, అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఓకే. నేను 2008లో ఎంసీఏ కంప్లీట్ చేశాను. తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో నేను వర్క్ చేశాను, లైక్ క్యాప్జెమినీలో వర్క్ చేశాను, హెచ్సిఎల్లో వర్క్ చేశాను, డెల్లో వర్క్ చేశాను, ఇప్పుడు ప్రెజెంట్లీ హెచ్టీసీ గ్లోబల్ సర్వీస్లో వర్క్ చేస్తున్నాను. ఓకే. నేను ఈ రాజ్ ఇన్ఫర్మేటికాని ఒక 1 ఇయర్ ముందు స్టార్ట్ చేశాను. ఇప్పటివరకు 11 బ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి. నౌ ఇట్స్ 12th బ్యాచెస్ రన్నింగ్. యాక్చువల్లీ వీఆర్ ఫ్రమ్ బెంగళూరు, నేను బెంగళూరు నుంచి వర్క్ చేస్తాను. సో ఇట్స్ ఓన్లీ ఆన్లైన్ మాత్రమే. ఓకే. దెర్ ఇస్ నో ఆఫ్లైన్ ఫర్ దిస్. ఇది ఓన్లీ ఆన్లైన్లోనే నేను 1 ఇయర్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. అసలు ఇన్ఫర్మేటికా అంటే ఏంటండి? ఇన్ఫర్మేటికా అంటే ఇది ఒక డేటా ఇంటిగ్రేషన్ టూల్. అంటే డేటా ఇంటిగ్రేషన్ టూల్ అంటే ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, డేటా, ఇట్స్ ఇప్పుడు నౌడేస్ ఈజ్ వరల్డ్ ఈజ్ డిపెండ్ ఆన్ ద డేటా. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఒక కాలేజ్కి వెళ్ళారనుకోండి, కాలేజ్ డేటా, బ్యాంకింగ్ వెళ్ళారనుకోండి, బ్యాంకింగ్ డేటా. ఆ డేటాని మనం ఓకే హ్యాండిల్ చేసి బిజినెస్ రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళకి మంత్లీ రిపోర్ట్స్, ఇయర్లీ రిపోర్ట్స్, ఓకే, లేకుంటే సిటీ వైజ్ రిపోర్ట్స్, అలాంటి రిపోర్ట్స్ మనం రిపోర్ట్స్ జనరేట్ చేసి దాని నుంచి వాళ్ళు బిజినెస్ డెసిషన్స్ తీసుకుంటారు. దీనికి మనం ఇన్ఫర్మేటికా అని ఒక టూల్ యూస్ చేస్తాం. అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్? అంటే ఎకానమీకి సంబంధించిన ఎలా, ఏదైనా బిజినెస్, ఎనీ బిజినెస్, ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్. అంటే మీరు ఇప్పుడు బ్యాంకింగ్ అనేది ఒక బిజినెస్, ఇన్సూరెన్స్ టైప్ డేటా, కాలేజ్ డేటా, లేకుంటే గ్రాసరీస్ డేటా, ఏదైనా ఇప్పుడు మనకి డేటా అనేది హ్యూజ్ వాల్యూమ్లో ఉంటుంది. ఇప్పుడు మీరు బ్యాంక్ వెళ్ళారనుకోండి. సో ఇక్కడ ఒక నాకు చిన్న డౌట్ సార్, అంటే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా వాళ్ళ టాక్సేషన్ ఫైలింగ్ అది కూడా చేసుకునే అవకాశం ఉంటుందా? అవునవును అవును. అంటే అది వేరు. ఓకే. ఇది ఎలాంటి అంటే జస్ట్ మనం డేటాని హ్యాండిల్ చేస్తున్నాం అంతే. ఓకే. ఇప్పుడు బ్యాంక్ వెళ్ళారనుకోండి, రోజుకు ఒక బ్రాంచ్లో ఒక 2000 ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అలానే వాళ్ళకి మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి, మల్టిపుల్ సిటీస్లో, మల్టిపుల్ కంట్రీస్లో, ఒక హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా వస్తుంది కదా. దాన్ని మనం ఒక డేటా వేర్హౌస్లో స్టోర్ చేసి అక్కడ నుంచి మనం రిపోర్ట్ జనరేట్ చేస్తాం. ఆ రిపోర్ట్స్ని చూసి వాళ్ళు బిజినెస్ డెసిషన్స్ తీసుకుంటారు. ఇప్పుడు ఇది హోటల్ ఇండస్ట్రీకి ఎలా పనికొస్తుంది ఒకసారి నాకు అని చెప్పగలుగుతారు? హోటల్ అది కూడా ఒక డేటా అండి. అంటే ఎలా అంటే, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్? ఇప్పుడు సపోజ్ నాకే ఒక హోటల్ ఉంది, నాకు ఇప్పుడు మీ దగ్గర నుంచి సర్వీస్ తీసుకోవాలంటే వాట్ యూ డూ జనరలీ? అంటే ఇప్పుడు మీ ఇప్పుడు మీకు ఒక 50 బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, రైట్? ఓకే. 50 బ్రాంచెస్లో కూడా ఇప్పుడు నాది ఏ బ్రాంచ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, ప్రాఫిట్ వస్తుంది, ఏ బ్రాంచ్ నాకు లాస్ వస్తుంది, నేను ఈ బ్రాంచ్ని కంటిన్యూ చేయాలా వద్దా అనేది మేమన్నీ ఆ డేటాను తీసుకొని, ఇప్పుడు ఇన్ఫర్మేటిక్గా యూస్ చేసుకొని ఆ డేటాను మొత్తం ఒక స్టోరేజ్ లాగా తీసుకొని దాని మీద రిపోర్ట్ జనరేట్ చేస్తాం. అప్పుడు మీరు దాన్ని ఈజీగా, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది, అది ప్రతి మంత్ లాస్ వస్తుంది, సో యూ వాంట్ టు డీకమిషన్ దాట్. ఓకే. అట్లాంటి దీన్ని మనం ఇన్ఫర్మేటిక్గా యూస్ చేసి చేస్తాం. ఇప్పుడు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి సపోజ్ లాస్లో ఉంది ఆ బిజినెస్ అనుకుందాం కాసేపు, సో దాని డెవలప్మెంట్ కోసం కూడా మీరు అడ్వైస్ చేయడం జరుగుతుందా? ఎస్ అండి. డెవలప్మెంట్ చేయాలా వద్దా అనేది అది డిఫరెంట్ మ్యాటర్, బట్ వీ విల్ గివ్ ద డేటా, అంటే రిపోర్ట్స్ మనం ఇస్తాం. ఓకే. విల్ గివ్ ద రిపోర్ట్స్, సొల్యూషన్స్ దే విల్ టేక్ కేర్, వెదర్ దే వాంట్ టు కంటిన్యూ దర్ బిజినెస్ ఆర్ దే వాంట్ టు షిఫ్ట్ దర్ బిజినెస్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే మీరు ఎందుకు పర్టికులర్గా ఈ జాబ్ చూస్ చేసుకున్నారంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు నేను ఎంసీఏ కంప్లీట్ చేశానండి, యాక్చువల్లీ 2008లో. అప్పుడు మాకు రెసిషన్, మీకు తెలిసింటుంది, 2008లో టీచింగ్ జాబ్స్ కూడా వచ్చేవి కాదు, సరైన గైడెన్స్ లేదు. ఓకే. అప్పుడు నేను ఒక 2 ఇయర్స్ లెక్చరర్ కూడా వర్క్ చేశాను బెంగళూరులో. తర్వాత ఫ్రెషర్గా నేను హెచ్సిఏలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక అక్కడ నాకు ఇన్ఫర్మేటికా మీదనే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. అంటే నాకు తెలియదు దేని మీద ఇస్తారని తెలియదు, వాళ్ళు దాని మీద ఇచ్చారు. దాని అలానే నేను 11 ఇయర్స్ నుంచి దాని మీద వర్క్ చేస్తున్నాను. సో నాకు ఇప్పుడేమనిపించింది అంటే నేను ఏదైతే నేను స్ట్రగుల్ అయ్యానో అప్పుడు, సో ఆ స్ట్రగుల్ ఇప్పుడు ఉన్నవాళ్ళు కాకుండా నేను కరెక్ట్ గైడెన్స్ ఇస్తే వాళ్ళు ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు, అందుకనే నేను స్టార్ట్ చేశాను. అంటే ఇన్ఫర్మేటికాకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే? క్వాలిఫికేషన్స్ అంటే ఎనీ డిగ్రీ అండి. ఇప్పుడు బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, ఎంసీఏ కానీ, బీసీఏ కానీ, బీకామ్, ఎనీ డిగ్రీ, బీఏ, ఎనీ డిగ్రీ వాళ్ళు నేను చెప్పినట్టు కరెక్ట్గా జాయిన్ అయ్యి అటెండ్ అయ్యి ప్రాక్టీస్ చేస్తే ఏ డిగ్రీ వాళ్ళైనా కానీ ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు.
అంటే ఇది ఎన్ని నెలల కోర్స్ అండి? యాక్చువల్లీ ఇది యాక్చువల్లీ 35 డేస్ కోర్స్ అంతే. దట్స్ ఇట్ 35 డేస్లో డైలీ 2 అవర్స్ ఉంటుంది, సండే హాలిడేస్ ఉంటుంది. ఓకే, వీక్లీ 6 డేస్, 35 డేస్, 35 to 40 డేస్ మ్యాక్సిమం. ఈ 40 డేస్లో మనం వాళ్ళు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి. అంటే మీ దగ్గర జాయిన్ అయిన తర్వాత ఒక క్యాండిడేట్ ఎన్ని రోజుల తర్వాత వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు నేను 35 డేస్ to 40 డేస్ నేను ట్రైనింగ్ ఇస్తాను. వాళ్ళు ఈ ట్రైనింగ్ పీరియడ్లో కరెక్ట్గా అటెండ్ అయ్యి నేను చెప్పినట్టు కరెక్ట్గా ప్రాక్టీస్ చేసి చేస్తే ఈ 40 డేస్లోనే వాళ్ళకి ట్రై వస్తుంది. అంటే నేను ఇది కోర్స్ అయిపోయాక ఓకే వాళ్ళకి రెజ్యూమ్ ఇస్తాను, అంటే రెజ్యూమ్ బిల్డింగ్ కూడా నేనే ఇస్తాను అనమాట. వాళ్ళు రెజ్యూమ్ ప్లేస్ చేసిన వెంటనే వాళ్ళ కాల్స్ వస్తాయి, వాళ్ళు వెంటనే ప్లేస్ అయిపోతారు. కొంతమంది ఏం చేస్తారు, ఫస్ట్ నేర్చుకుంటారు, ఇంకో 1 మంత్ మళ్ళీ ప్రాక్టీస్ టైం తీసుకుంటారు. అలా కాకుండా రోజు ప్రాక్టీస్ చేస్తే 5-6 అవర్స్ కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఒక 40 డేస్లో జాబ్ చేస్తుంది. ఓకే, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కాకుండా ఫ్రెషర్స్ అయితే కనుక ప్యాకేజ్ స్టార్టింగ్ ఎంత నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? ఫ్రెషర్స్కి ఇప్పుడు మల్టిపుల్ వచ్చాయి. ఇప్పుడు ఫ్రెషర్స్కి అయితే తక్కువే ఉంటుంది, యాక్చువల్లీ 3.5-4 లాక్ అలా ఉంటుంది. కానీ ఫ్రెషర్స్ కంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మంచి ప్యాకేజెస్ వస్తాయి. అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఒక టెస్టింగ్లో చేస్తున్నాడు, తనకు ఒక 5 లాక్ వస్తుంది 3 ఇయర్స్కి. అది ఇన్ఫర్మేటిక్గా నేర్చుకొని తను ఈజీగా 10-15 లాక్ ఇది చేయొచ్చు, 10-15 లాక్ ప్యాకేజ్ తీసుకోవచ్చు. ఓకే, వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ లాంటివి అని ఉంటాయండి? ఏముండవండి, ఎగ్జామ్స్ ఏముండవు. అంటే వాళ్ళు ఎంత క్యాపబుల్ ఉన్నారు? ఇంటర్వ్యూ ఉంటుంది. 3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫస్ట్ టెక్నికల్ రౌండ్ ఉంటుంది, నెక్స్ట్ మేనేజర్ రౌండ్ ఉంటుంది, తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. ఈ 3 ఇంటర్వ్యూస్లోనే వాళ్ళు డిసైడ్ చేస్తారు, అంటే ఎలా ఈ క్యాపబిలిటీ ఏంటి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే ఇన్ని రోజులుగా మీరు ఎంతమందికి ప్లేస్మెంట్స్ ఇచ్చారు అని అంటే ఏం చెప్తారు? అవునండి, యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసి 1 ఇయర్ అని చెప్పాను. 1 ఇయర్లో ఆల్మోస్ట్ 1300 మెంబర్స్ బయటకు వచ్చారు. ఇప్పటివరకు ఆల్మోస్ట్ 900+ మెంబర్స్కి జాబ్స్ వచ్చాయి. ఓకే, యా ఎవరైతే వాళ్ళ జాబ్ కోసమని నా దగ్గర జాయిన్ అయ్యారో, దానికోసం స్ట్రగుల్ అయ్యారో, ఓకే నేను చెప్పింది కరెక్ట్గా ప్రాక్టీస్ చేశారో, నేను చెప్పింది ఫాలో అయ్యారో, వాళ్ళందరికీ కూడా మంచి మంచి ప్యాకేజెస్లో జాబ్ వచ్చాయండి. రైట్, అంటే దీంతో పాటుగా ఇంకేమన్నా నేర్చుకుంటే ఇంకా కమింగ్ ఫర్దర్ ఫ్యూచర్కన్నా యూజ్ అయ్యేది ఉంటుందండి దీనికి రిలేటెడ్గా? యా ఇప్పుడు నేను నా ట్రైనింగ్లో ఇన్ఫర్మేటికా, ఒరాకల్, యూనిక్స్ ఈ 3 చెప్తాను. ఈ 3 జాబ్ తెచ్చుకోవడానికి ఇట్స్ పర్ఫెక్ట్, చాలు. కానీ మీరు లోపలికి వెళ్ళాక, అంటే మీరు జాబ్ చేసేటప్పుడు ఇన్ఫర్మేటికాలో క్లౌడ్ టెక్నాలజీ అని కూడా వచ్చింది. ఇప్పుడు ఇన్ఫర్మేటికా ఇంటెలిజెంట్ క్లౌడ్ సర్వీసెస్ అని ఒకటి వచ్చింది, దాన్ని వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, కానీ అది నేర్చుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పేది బేసిక్స్, ఇది రాకుండా అది రాదనమాట. ఓకే, మీరు ఈ బేసిక్స్ కరెక్ట్గా నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తే ఐఏసీఎస్ ఇన్ఫర్మేటికా క్లౌడ్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది మీకు, అది కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుంది. రైట్, సార్, అంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ మన స్కూల్స్ దగ్గర నుంచి అన్ని ఎడ్యుకేషన్ సెక్టర్ వాళ్ళు ఇప్పుడు చాలామంది ఎంటర్టైన్ చేస్తున్నారు. కోవిడ్ తర్వాత ఇంకా ఫేమస్ అయింది అది, ఇట్స్ యూజ్ టు అయిపోయింది జనాలు కూడా టెక్నాలజీ అనేది. సో ఆన్లైన్ క్లాసెస్ పిల్లలే వినట్లేదు, ఈ సాఫ్ట్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు నిజంగా ఎంత నేర్చుకుంటున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అనేది కొంచెం కష్టం అనిపించట్లేదా మీకు? ఇప్పుడు కొంచెం డీటెయిల్గా చెప్పగలుగుతారు? ఇప్పుడు వీళ్ళందరూ వెల్ మెచ్యూర్డ్ 1. ఓకే, ఎందుకంటే వాళ్ళకి జాబ్ నాకు మంచి ప్యాకేజ్తోనో మంచి కంపెనీతోనో, ఓకే మంచి కంపెనీకి వెళ్ళాలనో వాళ్ళకి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ ఉన్నప్పుడు వాళ్ళు కంపల్సరీ ఇట్స్ ఈజియర్ దాన్ ఆఫ్లైన్. ఇప్పుడు ఆఫ్లైన్కి వెళ్ళాలనుకోండి, సపోజ్ ఓకే వాళ్ళు రావాలి, అక్కడే ఉండాలి, ఓకే సో అన్ని చాలా అంత రెడీ అయ్యి వెళ్ళాలి, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. అదే ఆన్లైన్ అనుకోండి, ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ అండ్ ఫర్ అస్ టూ. ఓకే, అందరూ మంచిగా ఆన్లైనే ఇప్పుడు అంతా మొత్తం అంతా ఆన్లైన్లో ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి ఆన్లైన్ ఉన్నప్పుడు ఎలా అంటే, ఇప్పుడు వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, దే విల్ బీ షేరింగ్ ద స్క్రీన్, వాళ్ళు జూమ్లో షేర్ చేస్తారు, ఇమీడియట్గా మేము రిజాల్వ్ చేస్తాం వాళ్ళది. సో ఇప్పుడు అందరూ ఆన్లైనే ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఇన్ఫర్మేటిక్ నేర్చుకున్న తర్వాత ఇన్ కేస్ ఇంగ్లీష్లో అంత ఫ్లూయెన్సీ లేరు అని అనుకుందాం మనం, సో అలాంటి వాళ్ళకు కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది? అదే నేను చెప్పినట్టు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రమే, మనం ఎంఏ ఇంగ్లీషు ఎంఫిల్ ఇంగ్లీష్ ఏం చేయట్లేదు, చేయట్లేదు అంటే ఎగ్జామ్ కూడా రాయట్లేదు. మనం చెప్పే ఇంగ్లీష్ అవతల వాళ్ళకి అర్థమవుతుందా లేదా అని మాత్రమే వాళ్ళు ఆలోచించాలి. మీకు తక్కువ ఉందనుకోండి, ఇప్పటి నుంచి నేను ఈ 35 డేస్లో నేను ఇంగ్లీష్లోనే చెప్తాను, తెలుగులో చెప్పను, మీకు అర్థమయ్యే ఇంగ్లీష్లోనే చెప్తాను. ఏమీ రాకున్న వాళ్ళు కూడా నా జాబ్లో నా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే దే కెన్ ఈజీలీ గెట్ ఎ జాబ్. ఇంగ్లీష్లోనే చెప్తాను, ఆ ఇంగ్లీష్ మీరు అర్థం చేసుకుని మీరు మీ ఇంట్లో వాళ్ళతో, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్తో ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండండి, అప్పుడు మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అది చాలు, కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ అవుతే చాలు, అంతేనే.
అంతేగాని మనం హైఫై ఇంగ్లీషే మాట్లాడాలి, ఆఫీస్కి వెళ్ళాక హైఫై ఇంగ్లీష్ మాట్లాడుకుంటే తీసేస్తారు అనేది ఏమి ఉండదు. మీరు చెప్పే ఇంగ్లీష్ మీ మేనేజర్కి, మీ టీమ్ లీడ్కి, మీ టీమ్మేట్స్కి అర్థం అవ్వాలి అంతే. సార్, ఎన్ని డిగ్రీ చేసిన వాళ్ళు ఈవెన్ తెలుగు మీడియం అయినా సరే నామినల్గా మనం ఇంగ్లీష్ మాట్లాడగలిగే జనరల్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ, సో ఈ ఇన్ఫర్మేటిక్ నేర్చుకుంటే ఒక మంచి ప్యాకేజ్, అట్లీస్ట్ ఒక ఒక మనిషి తన కాళ్ళ మీద తను నిలబడడానికి అవకాశం ఉంటుందంటారా? షూర్ అండి, కంపల్సరీ. ఎందుకంటే మీరు ఏ డిగ్రీ అయినా పర్లేదు, ఓకే, మీరు డిగ్రీ చేసి కంప్లీట్ అయి ఉండాలి అంతే. డిగ్రీ కంప్లీట్ అయ్యింటే చాలు, మీరు మీకు ఏమీ రాకపోయినా పర్లేదు. పర్సంటేజ్ నో ఇష్యూస్, నో పర్సంటేజ్, నథింగ్, ఎనీ డిగ్రీ, ఎనీ పర్సంటేజ్, బట్ ఇట్ షుడ్ బి కంప్లీటెడ్. మీరు ఒకవేళ 4 ఇయర్స్ కంప్లీట్ చేసి, ఇప్పుడు 3 ఇయర్స్ డిగ్రీని 4 ఇయర్స్ కంప్లీట్ చేసినా నో ప్రాబ్లమ్, ఇట్ షుడ్ బి కంప్లీటెడ్, అంతేనే. సో అట్లాంటి వాళ్ళందరికీ మంచి మంచి జాబ్స్ వచ్చాయి ఇప్పటివరకు నా ట్రైనింగ్లో, అలాంటి వాళ్ళే జాయిన్ అవుతున్నారు. అండ్ బీటెక్ బి ఎంసీఏ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా మంచి మంచి జాబ్స్ వచ్చాయి. సార్, వన్స్ మీ దగ్గర రాజ్ ఇన్ఫర్మేటివ్ దాంట్లో జాయిన్ అయిన తర్వాత, అంటే జాబ్ ఇష్యూరెన్స్ మీరే ఇస్తున్నారా లేకపోతే ఎలా చేస్తారు? అదే అండి, ఇప్పుడు జాబ్ ఇష్యూరెన్స్తో ప్రాబ్లం ఏంటంటే, నేను జాబ్ ఇష్యూరెన్స్ ఇచ్చాననుకోండి, వాళ్ళు సరిగా వినరు, దే విల్ నాట్ స్ట్రగుల్ దేమ్ సెల్ఫ్స్, లోపలికి వెళ్ళా కూడా వాళ్ళు వర్క్ చేయలేరు. అందుకని నా దగ్గర నేను ఏం చెప్తున్నానంటే, మీరు జాయిన్ అవ్వండి, నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేయండి, మీ కాలం మీద మీరు నిలబడండి, డోంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్. ఓకే, నేను జాబ్ ఇప్పిస్తానో వేరే వాళ్ళు జాబ్ ఇప్పిస్తానో అనుకోకండి, మీకు మీరే ఇంటర్వ్యూ అటెండ్ చేయండి, సెలెక్ట్ చేసి మీరే సెలెక్ట్ అయ్యారనుకోండి, మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను నా దీనిలో నేను నాకు జాబ్ వచ్చింది. ఓకే, మీరు 10 మంది చెప్పుకోగలరు, ఇప్పుడు నేనే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను, నాకే జాబ్ వచ్చింది, ఇంత ప్యాకేజ్ వచ్చింది అని మీకు ఒక ఒక దీంతో చెప్పుకోగలరు. ఓకే, అంతేగాని ఇప్పుడు వేరే వాళ్ళు, ఇప్పుడు నేను జాబ్ తెప్పించాను అనుకోండి, మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకే, అలానే అందరూ మీరు ఏమనుకోవాలంటే, నాకు వస్తుంది జాబ్ గ్యారంటీ, నేను తెచ్చుకోగలను, ఓకే, నేను ఆయన చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తే నేను తెచ్చుకోగలను, పాజిటివ్గా ఉండండి, బీ పాజిటివ్ ఆల్వేస్. ఓకే, మీరు మిమ్మల్ని నమ్మనప్పుడు ఎవరు మిమ్మల్ని నమ్మరు, సో మిమ్మల్ని మీరు నమ్మాలి ఫస్ట్. నమ్మితే మీరు ఫస్ట్ మిమ్మల్ని నమ్మండి, ఓకే, మీ మీద కాన్ఫిడెన్స్ పెట్టుకోండి, మీ నా దగ్గరికి రండి, ఓకే, నేర్చుకోండి, నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. దట్స్ రియలీ గ్రేట్ అండి. ఎందుకంటే మీరు జాబ్ ఇష్యూరెన్స్ ఇవ్వకపోవడం అనేది కూడా ఇట్స్ గ్రేట్ థింగ్, ఎందుకంటే చాలా మంది ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తారంటే జాబ్ ఇష్యూరెన్స్ ఇచ్చి జనాలను అట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర క్వాలిటీస్ ఉన్నా లేకపోయినా, ఎక్స్పర్టైజేషన్ ఉన్నా లేకపోయినా, స్కిల్ ఉన్నా లేకపోయినా, మేము ఉద్యోగాలు ఇప్పించేస్తున్నాం అన్న పాయింట్ ఒకటి పెద్ద బోర్డు తగిలిచి పెడతారు. సో దట్ యు ఆర్ నాట్ డూయింగ్ దట్. నేను జాబ్ గ్యారెంటీ ఇవ్వట్లేదండి, యాక్చువల్లీ నేను ఫస్ట్ చెప్తాను, ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటే వచ్చే సంతోషం వేరే, ఎంత కాదనుకున్నా కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది మనిషికి. కరెక్ట్, అదే మీరు ప్రొవైడ్ చేస్తే ఏంటంటే మొత్తం బాధ్యత మీ నెత్తి మీద వేసి వాళ్ళు, నేను చేసేసాను నా సంబంధం లేదు, కంపెనీ విల్ ప్రొవైడ్ ద జాబ్ అన్నట్టుగా ఉంటుంది. దట్స్ రియల్లీ గ్రేట్ యాక్చువల్లీ. ఎందుకంటే నేర్చుకోని కూడా నేర్చుకోలేరు, రెడీమేడ్ ఫుడ్ పెట్టడం కన్నా కష్టపడి సంపాదించుకుని తినడం అనేది మంచి పద్ధతి. వాళ్ళని అదే చెప్తాను నేను, మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి, ఇప్పుడు 2 ఇంటర్వ్యూలు అటెండ్ కాలేదు, 3rd ఇంటర్వ్యూ అటెండ్ అవ్వదు, కంపల్సరీ మీకు జాబ్ వస్తుంది. సరే, 5 ఇంటర్వ్యూస్లో మీకు జాబ్ రాలేదు, దెన్ 11th ఇంటర్వ్యూలో మీకు వస్తుంది కంపల్సరీ. సరే, 20 ఇంటర్వ్యూస్లో మీకు జాబ్ రాలేదు, ట్రై చేయండి, కీప్ ఆన్ ట్రయింగ్. ఓకే, ఆల్వేస్ ఏ బెటర్ డోర్ ఓపెన్ ఫర్ యూ, నాట్ ఆల్వేస్ ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్. ఓకే, అన్ని డోర్స్ ఎప్పుడు క్లోజ్ ఉండవు, ఆల్వేస్ ఏ బెటర్ డోర్ ఓపెన్ ఫర్ యూ. ఓకే, ఇప్పుడు సపోజ్ ఈరోజు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, ఒక పేపర్ బుక్ అని ఒక నోట్ ప్యాడ్ కానీ తీసుకోండి, తీసుకొని క్వశ్చన్స్ అన్నీ రాసుకోండి. ఫస్ట్ ఇంటర్వ్యూ దీస్ మెనీ క్వశ్చన్స్ దే ఆస్క్డ్, సెకండ్ ఇంటర్వ్యూలో ఇన్ని క్వశ్చన్స్, 3rd ఇంటర్వ్యూలో ఇన్ని క్వశ్చన్స్ అని రాసుకోండి, ఆన్సర్స్ వెతుక్కోండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఆన్సర్స్ దొరకలేదంటే ఐఎమ్ దేర్ ఫర్ యూ, మీరు నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను మీకు ఆన్సర్స్ చెప్తాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఆన్సర్స్ అన్నీ చూసుకొని ఒక 5 ఇంటర్వ్యూస్లో మీరు సెలెక్ట్ కాలేదు, ఇప్పుడు 5 ఇంటర్వ్యూస్ ఒక్కొక్క క్వశ్చన్స్, ఒక్కొక్క ఇంటర్వ్యూలో 15 క్వశ్చన్స్ అడిగారు, 75 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్ ఉన్నారు. ఇప్పుడు 6th ఇంటర్వ్యూలో ఈ 75 క్వశ్చన్స్లో అట్లీస్ట్ 20 క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి, ఈజీగా సెలెక్ట్ అయిపోతారు. సో దీన్ని చాలామంది నెగ్లిజెన్స్గా ఫీల్ అయ్యి, అంటే దే డోంట్ నో యాక్చువల్లీ ఇలా చేయాలని వాళ్ళకి తెలియదు, అందుకని వాళ్ళు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ వెళ్తారు, ఒక 10 క్వశ్చన్స్ అడుగుతారు, చేయలేరు, నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా సేమ్ రిపీట్ అవ్వచ్చు. సో రాసుకోండి, రాసుకొని దాని మీద ప్రాక్టీస్ చేయండి బాగా, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఈజీగా సెలెక్ట్ అయిపోతారు. సార్, యాజ్ ఆన్ టుడే వరకు మీ దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎంత ప్యాకేజెస్లో వెళ్ళారు, ఎన్ని ఆపర్చునిటీస్ వాళ్ళకి వచ్చాయనంటే ఏం చెప్తారు? యా, ఇప్పుడు నేను ఎవరైనా, ఇప్పుడు నేను చెప్పినట్టు వాళ్ళు 3 థింగ్స్ అండి. ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలంటే, నేను చెప్పినట్టు ఫస్ట్ వినాలి, అంటే క్లాస్ అటెండ్ అయ్యి, సెషన్ అటెండ్ అయ్యి కంపల్సరీ వినాలి.
విని అర్థం కాలేదంటే నేను క్వశ్చన్స్ అడగాలి, అడిగిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేసిన తర్వాత ట్రై చేయాలి. ఇలా ట్రై చేసిన వాళ్ళందరికీ ఎవరైతే ట్రై చేశారో వాళ్ళందరికీ జాబ్స్ వచ్చాయి. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే చాలామంది సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ లైఫ్లో అదే ఫస్ట్ ఇంటర్వ్యూ మేబీ, వాళ్ళందరికీ జాబ్స్ వచ్చాయి. అండ్ చాలామందికి 2 ఆఫర్స్ 3 ఆఫర్స్, ఒక అమ్మాయికి అయితే 9 ఆఫర్స్ వచ్చాయి, డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి 9 ఆఫర్స్ వచ్చాయి, ఒక అబ్బాయికి 10 ఆఫర్స్ వచ్చాయి. అండ్ ప్యాకేజెస్, కమింగ్ టు ద ప్యాకేజెస్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీద ప్యాకేజెస్ వెళ్తాయి. ఓకే, ఒక అబ్బాయికి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండేది వేరే టెక్నాలజీలో, నా టెక్నాలజీ నేర్చుకొని ఇన్ఫర్మేటికా నేర్చుకొని అదే ఎక్స్పీరియన్స్ పెట్టి తనకి యాక్చువల్లీ 9 లాక్ ప్యాకేజ్ ఉండేది. ఓకే ఓకే, కరెంట్ ప్యాకేజ్ 9 లాక్ ఉండేది, తనకి 28 లాక్ ప్యాకేజ్, ఆల్మోస్ట్ 300% హైక్ హీ గాట్ ఇట్. ఓకే, 28 లాక్ ప్యాకేజ్ వచ్చిందనమాట. ఇలా చాలామందికి, ఒక అమ్మాయి అయితే షీ ఈజ్ అ బ్యాచులర్ యాక్చువల్లీ, షీ వాజ్ వర్కింగ్ ఫర్ బీపీఓ. ఓకే, తను బీపీఓలో వర్క్ చేసేది, తను బీపీఓలో ఎలా అంటే మీకు తెలిసి ఉంటుంది, సాలరీస్ తక్కువ, వర్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే, తను నా కోర్స్ నేర్చుకున్నాక షీ వాజ్ గెటింగ్ లైక్ 20,000 పర్ మంత్. తను ఏమనుకునేదంటే ఒక 30-35 వచ్చినా చాలు అనుకునేది అనమాట. ఆ అమ్మాయికి 10 లాక్ ప్యాకేజ్ వచ్చింది. 10 లాక్ అంటే ఆల్మోస్ట్ 70-80,000 వరకు టేక్ హోమ్ వస్తుంది. అంటే ఆమె నాకు కాల్ చేసింది, సార్ నేను అసలు అనుకోలేదు ఈ ఏజ్లో నాకు 70-80,000 వస్తుందని, నేనేదో 30-35 వచ్చినా చాలు అనుకున్నాను, నేను ఏమైతే ఎక్స్పెక్ట్ చేశానో దానికంటే ఎక్కువ వచ్చింది అన్న. అలాంటి చాలా ఉండే. ఓకే, నాకు ప్రతిరోజు ఇద్దరు నాకు మెసేజ్ చేస్తారు, సార్ నాకు దీంట్లో వచ్చింది, ఇంకో కంపెనీలో వచ్చింది, 2 ఆఫర్స్ వచ్చాయి, 3 ఆఫర్స్ వచ్చాయి. సో ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే, నాకు ఈ 11 ఇయర్స్లో రాని జాబ్ సాటిస్ఫాక్షన్, 1 ఇయర్లోనే ఇట్ వాజ్ నాకు చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇంకా ఎంతోమంది మీ రాజ్ ఇన్ఫర్మేటికాలో జాయిన్ నిజంగా ఉద్యోగాలు సంపాదించాలని, వాళ్ళ కళ్ళ ముందు నిలబడాలని ఐ డ్రీమ్ నుంచి ఎంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.